వారు ఏ విధంగా కిరాతకంగా రాక్షస అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పెట్టారు ఎందుకు తెలిసిన విషయమే. కాబట్టి తెలిసిన పాటి కార్యకర్తలందరూ తాడికొండలు నిరాదీక్ష చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలియడం నేను వచ్చాను. స్వర్గీయ నందం తారకరామ స్థాపించిన పార్టీ ఇది 1982 వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు ఎవరు లేరే, కార్యకర్తలే వారు ముందు తీసుకెళ్ళి వారితో పాటు విజయం సాధించాడు ఆయన. మా కుటుంబం కూడా ఎల్లప్పుడూ తెలుగు పార్టీతో ఉంటుంది. నారా చంద్రబాబు ఆధ్వర్యం ఇప్పుడు ఆయన నడిపిస్తూ ఏ పాటలు ఏ రీతిలో మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు బడుగు బలహీన వర్గాలకి పేద ప్రజలకి ఎలా వాళ్ళు ముందు తీసుకెళ్లారు అదే పాటలు అదే రీతిలో మన అన్న నేడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అదే పాటలు అదే రీతిలో తీసుకెళ్తున్నారు. మరి వారు ఏ విధంగా వారిని కిరాతకంగా రాక్షసంగా అరెస్ట్ చేసి రిమాండ్ పోయి అందరూ చూస్తూ ఉన్నారు చాలా అన్యాయంగా. ముఖ్యంగా డిఐజీ గారు అసలు ముందు వెనకెళ్ళి పోలీసు ఉద్యోగం చేస్తే బెటర్ అనిపిస్తుంది. కనీసం ఫండమెంటల్స్ నేర్చుకుంటాడేమో, అరెస్ట్ చేసినప్పుడు కనీసం ఆ పేరు లేకుండా వచ్చాడు. మరి ఆ పక్కింటి వాళ్ళు అరెస్టా, ఈవెంట్ ఎవరు నువ్వా నేనా అదే రెఫరెన్స్ ఏం లేకుండా యూ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అంటాడు ఆయన ఎఫ్ఐఆర్లు. ఈవెంట్ ఎవరు ఆలోచన కాబట్టి మన హ్యూమన్ రైట్స్ అది అదే అడిగాడు అని నారా చంద్రబాబు ఆయన మా మధ్య దేశవ్యాప్తంగా అడుగుతుంది ఎవరిని అరెస్ట్ చేసేవా ఎవరిని అడుగొచ్చేవా అని. మరి దీని స్క్రిప్ట్ రైట్ అందరు తెలిసిన విషయం ఆయన కూడా దొంగలాక పారిపోయాడు జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి లండన్లో ఎక్కడో కూర్చున్నాడు ఎవరు తెలుసు లండన్ అని చెప్పి ఎక్కడికి ఏ సందర్భం తిరగడం మనకు తెలియదు. వారు అక్కడ స్క్రిప్ట్ చేశాడు ఆయన దా స్క్రిప్ట్ ప్రకారం ఈయన వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్లు పెట్టారు. ఏం పర్లేదు మాకేం భయం అనేది పర్లేదు ఎవరిని ఎంతమంది అరెస్ట్ చేయనివ్వండి ఏం భయం తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది మళ్ళీ మన తెలుగు రాష్ట్రాన్ని భారతదేశ స్థాయిలో మొట్టమొదటి స్థాయిలో పెడుతుంది. మళ్ళీ మన ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి ఏం పర్లేదు మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చి వీరత్వంగా వారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి మళ్ళీ మన తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థాయిలో పెట్టాల్సిన వంతు మనందరిలోనూ ఉంది. కాబట్టి ఎంత విజ్ఞప్తి కోరుతాం అందరి విజ్ఞప్తి అందరు కలిసి కట్టు పోరాడదాం.